ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వినూతన శైలిలో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసి సోనియా నాయకత్వాన్ని ధిక్కరించి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 2014 ఎలక్షన్స్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయి బలమైన టీడీపీని గడగడలాడించి 67 మంది ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్లతో సీట్స్తో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. తదనంతరం జరిగిన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నుండి 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 5 ఎమ్మెల్సీలు అధికార టీడీపీలో జంపయ్యారు. ఎలక్షన్స్ పూర్తయి 2.5 సంవత్సరాల తరువాత 2019 ఎలక్షన్స్కి 2.5 సంవత్సరాల ముందు రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల్ని అంచనా వేసుకుని అధికార పార్టీని కాదు అనుకుని వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలో వలసల పరంపర మొదలైంది. విశాఖపట్నం నుండి సబ్బం హరి, కొణతల రామకృష్ణ, తూర్పు గోదావరి నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, కందుల దుర్గేష్, ఒట్టి వసంత్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్, కాసు హర్షవర్ధన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, నిమ్మగడ్డ ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్, టి సుబ్బిరామిరెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, జేఆర్ పుష్పరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జేసీ బ్రదర్స్, గంగుల ప్రభాకర్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, ఇంకా మరికొంతమంది వైసీపీలోకి వలసలు రానున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇలా వివిధ జిల్లాల్లో బలమైన నాయకులు వైసీపీలో వెళ్లడం, టీడీపీ తన హామీలను అమలు చేయటంలో ఫెయిల్ అయినా టీడీపీకి మిత్రపక్షమైన మోడీ వైఫల్యాలు, కరెన్సీ రద్దు, బంగారంపై ఆంక్షలు, ఇలాంటి అంశాలపై వచ్చే వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి కలిసి రానున్నాయి. రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.